ఇంకో పక్కన మీరు చూస్తే ఆర్థిక సమాజంలో సంపద వస్తూ ఉంది, వస్తుంది కూడా, అది పెద్ద సమస్య కాదు. ఎందుకంటున్నానంటే మనం నాలెడ్జ్ ఎకానమీలో ఉన్నాం. నాలెడ్జ్ ఎకానమీలో భారతదేశ పాత్ర మొదటి స్థానంలో ఉంటుంది. ఈరోజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంది. ఆ రోజు నేను ఒక నిర్ణయం చేసుకున్నాను, రైతు బిడ్డ వ్యవసాయం చేస్తుంది, అవసరమైతే ఐటీలో రావాలి, కూలి వాళ్ళు కూలిగా మిగిలిపోకుండా ఈ ఐటీ రంగంలో ముందుకు పోవాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. ఈరోజు మీరు మీ గ్రామాల్లో చూడండి ఎంతమంది ఐటీ రంగంలో స్థిరపడ్డారు, ఎంతమంది ఆ రంగం నుంచి ఇంకో రంగానికి వచ్చారు. అంటే ఈరోజు మనం వేసిన విత్తనం పెద్ద చెట్టు అయి ఈరోజు మంచి ఫలితాలు వస్తున్నాయి. ప్రతి ఒక్క ఇంట్లో ఒకరిద్దరు విదేశాలకు కూడా వెళ్లే పరిస్థితికి వచ్చారు, దేశంలో ఐటీ కంపెనీలో పనిచేసే పరిస్థితికి వచ్చారు, ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నారు, గర్వపడుతున్నాం. ఈరోజు ప్రపంచంలో అగ్ర కంపెనీలన్నీ మన వాళ్లే సీఈఓలుగా ఉన్నారు. గూగుల్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ ఇవన్నిటి కూడా మన వాళ్లే ఉన్నారంటే అది తెలుగు వారి సత్తా, అది భారతీయుల సత్తా. ఈరోజు 100 సంవత్సరాల సందర్భంగా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, భారతదేశానికి కొన్ని తయారు చేసుకున్నటువంటి పాజిటివ్ పాయింట్స్ కొన్ని ఉన్నాయి. ఒకటి, భారతదేశానికి యువత ఒక పెద్ద వరం. ఈ ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి యువత భారతదేశానికి సొంతం, అది నేను గర్వపడుతున్నా. అందుకే ఎప్పుడో వివేకానంద గారు అన్నారు, ఆయన ఒకటే చెప్పాడు, 100 మంది యువతను నాకు ఇవ్వండి, వాళ్ళని నేను తయారు చేస్తా, ప్రపంచాన్ని శాసించే శక్తి ఈ యువతకే ఉందని స్వామి వివేకానంద ఆ రోజులను చెప్పారు. అలాంటి ఈరోజు ఈ దేశంలో మీరు చూస్తే యువత ఎక్కువ ఉండే దేశం భారతదేశం. అమెరికానో ఏరే దేశాల్లో ఇంత యువత లేరు. రెండోది, నాలెడ్జ్ ఎకానమీలో ప్రథమ పాత్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఎప్పుడైతే యువత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి వెళ్ళారో ఒక పక్క యువత రిస్క్ తీసుకుంటారు, కష్టపడతారు, రాత్రింబగూడు శ్రమ చేస్తారు, అనుకున్న లక్ష్యాలు నెరవేరే వరకు విశ్రమించకుండా పోరాడే శక్తి యువతకుంది. అందుకే ఈ రెండు కూడా మీరు చూస్తే ఇప్పుడు ప్రపంచం మొత్తం ఒక నాలెడ్జ్ ఎకానమీలో ముందుకు పోతున్నాం. అన్ని విషయాల్లో పెను మార్పులు వస్తున్నాయి. ఆ నాలెడ్జ్ ఎకానమీలో భారతదేశం అగ్రస్థానంలో ఉండడం మనకు కలిసి వచ్చే అంశం కూడా. ఈ విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని నేను ఒకటే చెప్తున్నాను, ఒక పక్క కొంతమంది పనిచేస్తున్నారు, డబ్బులు సంపాదిస్తున్నారు, ఇంకో పక్క పేదరికం ఉంది. అలాంటి పేదరికాన్ని నిర్మూలించవలసిన అవసరం, పూర్తిగా ఆర్థిక అసమానతలు తగ్గించే వ్యవస్థకి మనం శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఏవైతే మనం అనుకుంటున్నామో ఇవన్నీ కూడా సమాజంలో ఇప్పటికి కూడా ఎస్సీ కానీ బీసీ కానీ ఎస్టీ కానీ మైనారిటీ సోదరులు కానీ పేదలున్నారు, వాళ్ళు ఆర్థికంగా వెనుకబడ్డారు, రాజకీయంగా వెనుకబడ్డారు, ఇంకొక పక్క సామాజికంగా వెనుకబడ్డారు. ఎప్పుడైతే ఆర్థిక అన్ని అసమానతలు తొలగించలేమో ఆ సమాజం ఆనందంగా ఉండదు, అది సంపూర్ణమైనటువంటి సమాజం కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని ఈ 25 సంవత్సరాల్లో ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడికక్కడ డబ్బులు సంపాదించేది ఎంత ముఖ్యమో, సంపాదించిన డబ్బులు సమాజానికి కూడా ఉపయోగపడాలి, పోటీ ప్రపంచం ఉండాలి, పేరు కోసం ఉండాలి. అదే సమయంలో మనం సంపాదించింది కొంతవరకు మళ్ళీ సమాజానికి పోతూ ఆర్థిక అసమానతను తగ్గించే వ్యవస్థని
ఎప్పటికప్పుడు రూపకల్పన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు రైతులున్నారు, వ్యవసాయం లాభసాటిగా చేయాలి. రైతు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి రానియకుండా చూడాలి. అవసరమైతే ఆధునీకరణే కాకుండా రైతును ఆదుకోవడం అందరం ముందుకుండాలి. అలాంటి పాలసీలు కానీ కార్యక్రమాలకు కానీ మనం శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది. 75 సంవత్సరాల స్వతంత్ర తర్వాత ఇప్పుడు కూడా రైతు ఆర్థిక ఇబ్బందుల్లో చితికిపోయి ఆత్మహత్య చేసుకుంటున్నా అంటే ఇది సమాజానికి సిగ్గుచేటు, భారతదేశానికి గౌరవప్రదం కాదని చెప్పుకోవడమే మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన విద్యా ఆరోగ్యం పైన ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. యువత ఉన్నారు, వాళ్ళని చిన్నప్పటి నుంచి నాణ్యమైన విద్య ఇప్పించాలి. వాళ్ళంతా కూడా సమాజానికి ఉపయోగపడే విధంగా తయారు చేయాలి. మన దేశంలోనే కాకుండా ప్రపంచంలో కూడా మన పిల్లలు రాణించే పరిస్థితి వస్తుంది. దీని మీద ప్రభుత్వం కూడా మనందరం కూడా శ్రద్ధ పెట్టాలి. విద్య ఆరోగ్య విషయంలో కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క మహిళల విషయంలో మనం చాలా స్పష్టత ఉండాలి. 50% జనాభా ఉన్నారు. కొన్ని కొన్ని నిర్ణయాలు మీరు ఒకసారి చూస్తే, నేను ఆ రోజు ఒక నిర్ణయం చేశాం, ఉద్యోగాల్లో కాలేజీల్లో 33% రిజర్వేషన్లు ఆడపిల్లలకు పెట్టాం. దీనివల్ల వాళ్ళు కూడా బాగా చదువుకుని మంచి ఉద్యోగాలు సంపాదించే పరిస్థితికి వచ్చారు. దీంతో వరకట్నాలు పోయినాయి. చాలా వరకు మీరు చూస్తే ఆడబిడ్డలంటే వీళ్ళంతా కూడా ఏమీ చేయలేరనే పరిస్థితి నుంచి ఇప్పుడు మగబిడ్డలతో సమానంగా అవసరమైతే ఆడబిడ్డలు ఎక్కువ తెలివితేటలతో ముందుకు పోతున్నారంటే, అవకాశాలు ఇస్తే బ్రహ్మాండంగా రాణించే శక్తి మహిళలకుంది. వాళ్ళ రాజకీయాల్లో పైకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. సామాజికంగా గౌరవించాల్సిన అవసరం ఉంది. ఆర్థికంగా కూడా వాళ్ళు వాళ్ళ కాళ్ళపై నిలబడే విధంగా, అందుకే అప్పట్లో నేను డాక్రా సంఘాలు పెట్టాను. దీన్ని ఇంకా పాలసీస్తో కానీ ప్రభుత్వ నిర్ణయాలతో కానీ మహిళల్ని ఎక్కువ ఇన్వాల్వ్ చేసే పరిస్థితి రావాలి, భాగస్వామ్యం రావాలి, సమాన అవకాశాలు మహిళలకు కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పుకోవడం మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్క నదుల అనుసంధానం, ఇది కూడా చిరకాల కోరిక, చిరకాల వాంఛ ఈ దేశానికి. ఒక పక్క వరదలు వస్తున్నాయి, నిన్నే మనం చూసాం గోదావరి వరదలు వచ్చాయి, ఒకే రోజు 300 TMC నీళ్లు సముద్రానికి వెళ్ళాయి. కృష్ణా వరదలు వస్తున్నాయి, నీళ్లన్నీ సముద్రానికి పోతున్నాయి. దేశానికి సరిపడ నీళ్లు గంగానదిలో వస్తూ ఉన్నాయి. అందుకని గంగా కావేరి అనుసంధానం కావాలి. దీనికి డబ్బులు ముఖ్యం కాదు, సంకల్పం ఉంటే డబ్బులు వస్తాయి. ఈరోజు మీరు ఒకసారి చూడండి, చాలా మంది రోడ్లంటే ఎక్కడ డబ్బులు ఉన్నాయన్నారు. ఒక పాలసీతో ముందుకు వస్తే, ఒక సంకల్పంతో ముందుకు పోతే ఈరోజు రోడ్లకు డబ్బుల కొరత లేదు. ప్రజలే కాంట్రిబ్యూట్ చేసే పరిస్థితికి వచ్చారు. అదే మరిగా మనం కూడా గోదావరి కృష్ణా రెండు నదులు అనుసంధానం చేశాం. ఈ స్ఫూర్తి రాబోయే రోజుల్లో దేశంలో ఉండే అన్ని నదులు అనుసంధానం చేసి దేశంలో ఎక్కడ కూడా కరువు లేకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది. ఇది కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన అవినీతి, ఈ విషయంలో నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, అవినీతి ఎక్కడుంటుందో అది సమాజానికి ఒక క్యాన్సర్ లాంటిది. అవినీతి ఉండేది ఎక్కడ అభివృద్ధి జరగదు. అభివృద్ధి ఎక్కడుంటుందో అక్కడ ప్రజాహితం కలుషితమైపోతుంది. అందుకనే మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ టెక్నాలజీ ఏజ్లో కూడా డిజిటల్ టెక్నాలజీ మాట్లాడుతూ ఇంకా అవినీతి విచ్చలవిడిగా ఉందంటే ఇది ఏమాత్రం కూడా ఆమోదయోగ్యం కాదని చెప్పుకోవడం మీకు తెలియజేస్తున్నా. ఇది కూడా మళ్ళీ ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ జరగాలంటే ఎవరో చేస్తారంటే అది కరెక్ట్ కాదు. 75 సంవత్సరాలు పూర్తి చేసుకుని 76వ సంవత్సరానికి ఎంటర్ అయ్యాం స్వతంత్ర భారతదేశంలో.
ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా, ఇది నా దేశం, నేను కూడా భాగస్వామిని. ఇక్కడ ఏం జరిగినా నాకు కూడా నష్టం వస్తుంది. ఎవరో అవినీతి చేస్తే నాకేంటి సంబంధం అనుకుంటున్నారు, కానీ దానివల్ల మీ జీవితానికి కూడా నష్టం వస్తుంది, మీ భవిష్యత్తుకే పెనుముప్పుగా తయారవుతుంది, మీ పిల్లల భవిష్యత్తు కూడా అంధకారం అవుతుంది. ఈ విషయాన్ని మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను బ్రాడ్గా ఈరోజు మీకు చెప్పేది ఏదో మనం బ్రహ్మాండంగా సోదరం